దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 20వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనునుగాక. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు పరిశుద్ధ స్థలములో నుండి, అంటే ఆయన నివసించే స్థలం ఆ పరలోక పట్టణం, ఆ స్వర్గం అదే పరిశుద్ధ స్థలం, అక్కడ నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. అంత మాత్రమే కాదు, సియోనులో నుండి, సియోను అంటే అది కూడా దేవుని సన్నిధే, ఆ సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనునుగాక. నీ బ్రతుకును ఆయన మాత్రమే ఆదుకోగలడు. ఆయన ఆదుకొనునుగాక, సియోనులో నుండి ఆయన మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, సియోను అన్న పరిశుద్ధ స్థలము అన్న అదే పరలోక రాజ్యం, ఆ పరలోక పట్టణములో నుండి ఆయన మీకు సహాయం చేయబోతున్నారు, ఆయన మిమ్మల్ని ఆదుకోబోతున్నారు. నిజంగా మన దేవుడు ఎంత మంచి దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తికి ఆయన సహాయం చేయడానికి మేఘవాహనుడై ఆయన రాబోతున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన దిగి వచ్చే దేవుడు మనకు సహాయం చేయడానికి. నిశ్చయంగా బైబిల్ గ్రంథంలో ఈ అందరో భక్తులు వారికి సహాయం చేయడానికి దిగి వచ్చాడు ఆయన. మనం నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 7వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ ఇజ్రాయేలీల కష్టం చూచాడు, వారి మొరలు విన్నాడు, వారిని ఆదుకోవటానికి వారి కోసం దిగి వచ్చాడు మన దేవుడు. ఈరోజున మిమ్మల్ని ఆదుకోవటానికి మీకోసం దిగి వస్తాడు ఆయన. బైబిల్ గ్రంథంలో అలా మనం పరిశీలిస్తే దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 14వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఆసా అనే ఒక రాజు మనకు కనిపిస్తాడు. ఈ ఆసా అనే రాజు నిజంగా దేవుణ్ణి నమ్ముకొని ఎంతో నిష్ఠగా, ఎంతో శ్రద్ధగా భక్తి చేస్తున్న గొప్ప భక్తుడు. ఇలాంటి భక్తి చేస్తున్న ఈ భక్తునికి జరిగింది ఏంటంటే, ఒకనొక రోజున కూషీయుడు అనే జరహు దండెత్తి వచ్చాడండి, 1000 సైన్యాన్ని తీసుకొని 300 రథాలను తీసుకొని అతని మీద యుద్ధం చేయడానికి వచ్చాడండి. ఎప్పుడైతే వచ్చాడో ఈయనకున్న సైన్యం ఎంతంటే ఆయనకి 300,000 మంది యూదావారు ఉన్నారు, 280,000 మంది బెన్యామీనీలు ఉన్నారు. ఇప్పుడు అంతే ఆయన సైన్యం, అంటే ఈయనకున్న సైన్యానికి 200 అధికంగా ఆయన మీదకి సైన్యం తీసుకొని వచ్చి యుద్ధం ప్రకటించాడు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో 11వ వచనంలో మనం పరిశీలిస్తే ఇక ఆసా దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. అయ్యా యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవ్వరు లేరు కదయ్యా, మా దేవా మాకు సహాయం చేయండి అయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా, నీ నామాన్ని బట్టే ఈ సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరామయ్యా, అయ్యా దయచేసి మమ్మల్ని ఆదుకోండి అంటూ దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లతో ఏడ్చి ఏడ్చి ఇక మొరపెట్టడం ప్రారంభించాడు. అలా మొరపెట్టిన ఆ సమయంలో దేవుడు చేసిన అద్భుతమైన పని ఏంటంటే, మనం 11వ వచనంలో ఆయన ప్రార్థన వింటాం, ఇక 12వ వచనంలో ఆయన ఏం చేశాడు తెలుసా, యెహోవా దిగి వచ్చాడండి. ఈ 12, 13 వచనాలు మీరు చదువుకోండి. దేవుడు తన సైన్యంతో దిగి వచ్చాడు, దిగి వచ్చి వారిని మొత్తాడండి. ఎప్పుడైతే వారిని మొత్తాడో ఇక దేవుని భయము చేత, ఆయన సైన్యం భయం చేత ఇక వారు తట్టుకోలేక పారిపోయారు. ఇక వారు పారిపోయారు, కొంతమంది చనిపోయారు. నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే వారు వస్తూ బోళ్ళంత కొల్లసొమ్ము తీసుకుని వచ్చి వారు ఆ కొల్లసొమ్ము అంతా అక్కడ విడిచిపెట్టి పారిపోయారు. ఆ మొత్తం కొల్లసొమ్మును కూడా వాళ్ళే తీసుకొని మరలా వారి స్వదేశానికి తీసుకొని వచ్చారు. ఎంత అద్భుతమైన మాట! ఈ మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమ, మన దేవుడు నిశ్చయంగా మన కోసం దిగి వచ్చే దేవుడు, మేఘవాహనుడే వచ్చే దేవుడు. ఆసాను, ఆసా సైన్యాన్ని ఆదుకోవటానికి, సహాయం చేయడానికి అలనాడు దిగి వచ్చిన ఆ దేవుడే ఈ రోజున మన కొరకు దిగి వస్తాడు ఆయన.
దిగివచ్చే దేవుడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి ఒక్కరి కొరకు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన సహాయం చేయునుగాక. సియోనులో నుండి నిశ్చయంగా ఆయన మిమ్మల్ని ఆదుకొనునుగాక. ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తి జీవితంలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడ్డలను దయచేసి మీరు ఆదుకోండి, వారికి సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. Amen. May God bless you all. Thank you.